నమస్తే, నేను మీ సిఎస్ రావు. తెలంగాణ ఉద్యమం ఒక భాగం, 2014 నుంచి 2023 వరకు ఇంకొక భాగం తెలంగాణకి. కానీ ఇప్పుడు మరొక స్టేజీ స్టార్ట్ అయింది. ఈ స్టేజీలో తెలంగాణని ఏ విధంగా ఆవిష్కరించబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడర్ దిలీప్ గారు ఉన్నారు, కపిల్ భాయ్ అంతకుముందు ఉద్యమకారుడు బేసిక్గా, ఆ తర్వాత ఆయన అనేక డిపార్ట్మెంట్స్లో వివిధ మంత్రుల దగ్గర కూడా పిఎస్ చేసినటువంటి అనుభవం ఉంది. ఎమ్మెల్సీ మాజీ 2 times, సో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చాలా రోజులు అయింది సార్. ఎలా ఉంది మీ చాలా జర్నీ చేశారు కదా ఉద్యమం దగ్గర నుంచి. తెలంగాణ నష్టపోయినట్టు కనిపిస్తుందా, లాభపడినట్టు కనిపిస్తుందా, పాజిటివ్ కోణంలో నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుందా? 2009 నుంచి, అంటే అంతకుముందు కూడా 2003 నుంచి పోరాటంలో ఉన్నాను. 2003లో టీఆర్ఎస్లో చేరాను, ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక 10 ఏళ్ళ డిఎఫ్ఓ స్థాయి, ఐఎఫ్ఎస్ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను. అప్పటి నుంచి ఫ్రంట్ లైన్లో పోరాటంలో ఉన్నాం. అదొక ఆకాంక్ష, అది ప్రగాఢమైన ఆకాంక్ష. ప్రజలు దాన్ని వెలువరించిన విధానాన్ని మీరు చూశారు. అది సకల జిల్లా పోరాటం కావచ్చు, సాగర్ ఆహారం కావచ్చు, కేసీఆర్ లాంటి వాడు దాన్ని వదిలిపెట్టినా కూడా ప్రజలు వదిలిపెట్టలే. దాన్ని సకల జిల్లా పోరాటం వైపు కోదండరాము లాంటి వాళ్ళు, ఇతర ప్రజాసంఘాలు తీసుకెళ్ళాయి. అందులో ఆయన కూడా పార్టిసిపేట్ చేయాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది. అనివార్యంగా మీలాంటి వాళ్ళతోటి కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని పార్టీలకు, ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా తెలంగాణ అనకపోతే ప్రజల్లోకి పోయే పరిస్థితే లేదు అప్పుడు. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి 2014కు కల్మినేషన్ వచ్చింది. వచ్చి ఒక ఆకాంక్ష మరాంటి వాడిది నెరవేరింది. అంతవరకు 2009-10 వరకు నడిపిన అతను పాపం తనతో కాదనే జేఏసీని ప్రమోట్ చేశాడు కేసీఆర్. కానీ క్రెడిట్ కేఏసీ కంటే ఎక్కువ కేసీఆర్కి దక్కింది. ఎందుకంటే దాన్ని ఒక క్రమంలో ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి వదిలిపెట్టాడు కాబట్టి ప్రజలు 2 సార్లు ఆదరించారు. మేము కూడా మొదటిసారి ఒక 2-3 ఏళ్ళు మేము మాట్లాడలేదు, అసలు వాయిసే ఇప్పలేదు. మా అతనితో విభేదించి బయటకు వచ్చి రకరకాల ఫోరం ద్వారా తెలంగాణ ఉద్యమంలో ముందు స్థాయిలో ఉండి పోరాడినా అతన్ని క్రిటిసైజ్ చేయడానికి కూడా మాకు ధైర్యం చాలేదు. నాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు కూడా మీరు కామ్గా ఉన్నారు. మేము కామ్గా ఉన్నాం. ఎందుకంటే సరే ఏదో ఒకటి, అది తెలంగాణ వచ్చింది 1, 2 అతను ఉద్యమ నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అనే ఆశలతో 2-3 ఏళ్ళు కామ్గున్నాం. కానీ మెల్లమెల్లగా అది గాడి తప్పింది. మీరు అన్నట్టు ఫక్తు రాజకీయ పార్టీకి ప్రకటించుకున్నాడు, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చాడు. అసలు తెలంగాణ ఉద్యమకారులను తరిమి తరిమి కొట్టిన వాళ్ళ సీట్లు ఇచ్చాడు. అసలు అది మన ఊహకు అందదు. అసలు ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయాడంటే అతను ఒక నిజాం నవాబు తరహాలో తను ఏదనుకుంటే అదే జరగాలి తప్ప ఇంకోటి ఎవరిది వినే పరిస్థితి కూడా లేకపోవటం, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేటువంటి పరిస్థితి, ఈటల రాజేంద్ర, గంగుల కమలాకర్, హరీష్ లాంటి వాడు, గద్దర్ గారు లాంటి కూడా లాంటి వాడు, గద్దర్ లాస్ట్లో, హరీష్ లాంటి వాడు మధ్యలో కూడా సెకండ్ టర్మ్ అనుకుంటా బిగినింగ్లో పోతే గేట్ దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళు ఆపడం మంత్రులను, ఏంటి మీకు అపాయింట్మెంట్ లేదని. ఇది వాళ్ళు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నామని ఈటల రాజేంద్ర చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. అది ఆశ్చర్యం అనిపించింది. అసలు ఉద్యమకారులకే ఎంట్రీ లేకపోయాడు కమలాకర్. వ్యవసాయ తర్వాత వచ్చిన హరీష్ అండ్ ఈటల రాజేంద్ర అయితే రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఉద్యమకారులు కదా. అక్కడి నుంచి మీరు అన్నట్టు గద్దర్ లాంటి ఒక ప్రజాయుద్ధ నౌక 3.5 hours అక్కడ అపాయింట్మెంట్ కోసం నిలబడేటువంటి పరిస్థితి. గద్దర్ సామాన్యుడా, అసలు మనం ఎప్పటి నుంచి చూస్తున్నామని అతను ఒక, అంటే ప్రజా సమస్యలతో మమేకమై అద్భుతమైనటువంటి తన గాత్రంతో ప్రజలను చైతన్యం పరిచి తెలంగాణ ఉద్యమానికి బాహాటంగా మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. మామూలుడు కాదు. విమలక్క, కొండాలక్ష్మి బాబుజీ, మన ప్రొఫెసర్ జాదవ్, వీళ్ళంతా జయశంకర్, ఇట్లాంటి వాళ్ళంతా జీవితాలు ధారపోసారు తెలంగాణ ఆకాంక్షతో. అట్లాంటి వాడికి కూడా ఇంటర్వ్యూ లాంటి పరిస్థితి. సో ఇది ఎందుకో ఉద్యమకారులకు రుచించలేదు. మీరు ఏమన్నారండి, నిజంగా ఆయన ఈరోజు 3వ సారి కూడా అధికారంలోకి రాకపోవడానికి కారణం అంటూ ఏమంటే కొన్ని కారణాల్లో మేధావులు, కళాకారులను, ఉద్యమకారులను పక్కకు పెట్టడం ఒక కారణం, ప్రబలమైన కారణం. తన కొడుకు యొక్క, అల్లుడు యొక్క అహంకారం, కూతురు యొక్క అహంకారం ఇంకోటి, ప్లస్ అవినీతి. ఈ అవినీతి మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు. మన తెలంగాణ మనం తెచ్చుకుంటాం, అది ఒక పారదర్శకమైన తెలంగాణ ఉంటుంది, అవినీతి రహిత తెలంగాణ ఉంటుంది, ఒక మోడల్ ఉంటుంది అనుకున్నాము. ఈ మోడల్ విచిత్రమైన మోడల్ చూపించాడు. ఉద్యమ ద్రోహులకు పీట వేయడం, తర్వాత అవినీతి. ఆయనే చెప్పుకున్నాడు దళిత బంధు పథకం గురించి మాట్లాడుతూ, అసలు మా వాళ్ళు దళిత బంధువులు కూడా 30% నొక్కేస్తున్నారు, నా దగ్గర చిట్టా ఉందన్నాడు. మరి ఊరికే వినపడుతుంది కూడా అనలే, లిస్టే ఉందన్నాడు. లిస్ట్ ఉందని మేము అనుకున్నాం, కనీసం 50% మంది తీసుకోదల వారసులు అనుకున్నాం. అది చేయలేదు. వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఒక జమీందార్ లాగా ప్రజల ధనాన్ని లూటీ చేయడానికి ఎక్కడ ఏ కాంట్రాక్ట్ ఉన్నా రూలింగ్ పార్టీ వాడికే తప్ప
మరొక వాడికి కాంట్రాక్టు మీరు చూసి ఉండరు అసలు ఎక్కడ కూడా, వేరే వాళ్ళకి లేదు. అంటే ఆయన ఒక ఎవరికి అందుబాటులో లేని ధృతరాష్ట్ర పరిపాలన, నిజాం నవాబు పరిపాలన ఆయనదైతే, వీళ్ళేమో తెగబడి భూ కబ్జాలకు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ధరణి మాఫియా, ఏది లేనిది ఏంటి అసలు? ఇది మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సెకండ్ టర్మ్ నుంచి మొదలైతే ఇక ప్రజల లోపల ఆయన పట్ల ఏ ఇంపోయినా స్టార్ట్ అయ్యింది చాలా తీవ్రత స్థాయి లోపల. సో నిజానికి మేము నేను చివరి దశలో కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చానంటే బీజేపీ అనేది ఒక రకంగా అతనితో కలిసిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే లింకర్ మాఫియాలో ఎంతగా నలిగింది ఆ కవిత పేరంటే, రేపు మా పరిస్థితి అని మా బండి సంజయ్ అన్నాడు. అవును, అట్లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నట్టున్నారు. ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నట్టున్నారు మీటింగ్లో అన్నాడు, హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నాడు. తర్వాత కాళేశ్వరం అనేది ఏటీఎం అన్నాడు నడ్డా వచ్చి. అవును, భ్రష్టాచార సర్కార్, పరివార సర్కార్ అన్నాడు ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా కూడా. ఇవన్నీ తర్వాత అరెస్ట్ అవుతాయి, రేపు మాప్ అంటే ఏమి జరగలేదు అసలు. ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు మా లాంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో చేరినా, ఏ సంఘటన నడిపినా ఇతనికి వ్యతిరేకంగానే నడిపాను తప్ప, ఎప్పుడైతే అధికారంలో ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు మేము ఆశించాం ఇది ఎక్కడో దగ్గర బ్రేక్ అయ్యగలిగే శక్తి ఒక బీజేపీగా ఉంది, ఎందుకంటే కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి. అది వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత మేము కూడా కంపల్సరీ సిచ్యువేషన్ లోపల, ఇక మా శక్తి లేదు, మా చిన్న చిన్న పార్టీలు బుడ్డ పార్టీతో కాదని అప్పుడు మేము కాంగ్రెస్ వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడారు. సరే, ఒకనొక మూమెంట్లో అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అనే ఫీలింగ్లో నుంచి ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయింది? మీరు మంచి ప్రశ్న అది. నిజానికి నేను కూడా ఒక స్టేజ్లో బీజేపీకి 30-35 సీట్స్ వస్తాయనుకున్నా, తప్ప అనుకున్నాను. ఎందుకంటే బండి సంజయ్ తన మాటలతో ఇట్లా లేపాడు, అద్భుతంగా లేపాడు ఆ పిల్లాడు. లేపితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 4 నుంచి 48 స్థానాలకు వచ్చాయి ఇక్కడ. అవును, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 4 నుంచి 48 ప్లస్ ఆ 3 ఎన్నికలు కూడా మంచి ఇంపాక్ట్ వచ్చాయి. రాజసింగ్ గెలిచాడు ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్లో రఘునందన్ గెలవడం కానీ, రాజేంద్ర గెలవడం కానీ, ఇవన్నీ కూడా క్రమంగా ఒక పీక్ స్థాయికి వెళ్ళారు. మునుగోడుకు వచ్చేవరకల్లా అది కొద్దిగా దెబ్బకొట్టింది కొంచెం, సెకండ్ ప్లేస్కి వచ్చారు. బట్ ఏమైనా 12,000 ఓట్స్ నుంచి 86,000 ఓట్స్కి వచ్చారు, అది మామూలు అచీవ్మెంట్ కాదు. అది కూడా లేచింది, బాగానే లేచింది. సో ఇదంతా చూస్తే ఏదేమైనా 30-30 సీట్లకు తక్కువ రావనుకున్న సందర్భంలో అనవసరంగా బండి సంజయ్ని గెలికారు, తీస్తారు అతని. అదే ప్రమోషన్ ఇస్తామని చెప్పారు కానీ అది ఎవరు పట్టించుకోవాలి అసలు? ఆయన ఏ ప్రమోషన్ ఇస్తే జనరల్ సెక్రటరీ చేసి లాభేంటి ఇక్కడ అధ్యక్ష స్థానాన్ని తొలగించినాక? అది కూడా ఒక రకమైనటువంటి కారణం మాకు నిరుత్సాహం. అంటే ఇది ఇంటెన్షనల్గా చేస్తున్న అది ప్రక్రియ నుంచి ఎవరైతే వచ్చారో ఆ నాయకులందరూ కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అతని నాయకత్వం మార్పు జరగాలి, మాకే నాయకత్వం కావాలని అడగడం. సంబడి లైక్ ఈటల రాజేందర్, ఒక వర్గం లేకపోతే ఈటల రాజేందర్ కప్ప చెప్పాలి పగ్గాలు ఏం తీసేయాలి, లేకపోతే మేము వెళ్ళిపోతామని పార్టీని బ్లాక్మెయిల్ చేయడం. దానికి మామూలుగా అయితే బీజేపీ లొంగదు అదే కదా. అట్లాంటిది ఆశ్చర్యంగా వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అయితే సెట్ చేద్దామని ఒకటి రాంగ్ స్టెప్ వేశారు, ఆ క్యాలిక్యులేషన్ తప్ప. కానీ అక్కడ ఒకటి వినిపించింది సార్, అప్పట్లో ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు జరిగింది కదా, అది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దానికి సంబంధించిన వీడియోలు ఆడియోలు అన్నీ తీసి అందరికి దేశవ్యాప్తంగా పంపించారు కేసు. ఆ కేసుకి ప్రత్యామ్నాయంగా ఈ ఢిల్లీ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాము, ఈ కేసు చెల్లు ఇంకా మన ఇద్దరం బాయ్ బాయ్ అనుకున్నారు అనేటువంటిది వినిపించింది కదా. ఏదైనా అక్కడి నుంచి బీజేపీ అగ్రెషన్ తగ్గిపోయింది. అది జరిగిందా? ఇప్పుడు బిఎల్ సంతోష్ ఉన్నాడు కదా ఆ కేసులో, ఉన్నారు కదా సంతోష్ మీద కేసు పెట్టారు, వీళ్ళేమో అమ్మాయి మీద కేసు పెట్టారు. అవును, ఇక పోటాపోటీ ఉండి ఒక్కసారిగా ఇదంతా సర్దుబడినట్టు అనిపించింది. మీరు అరెస్ట్ కావాల్సిన కవిత అరెస్ట్ కాలేదు, మరి ఒక కాంప్రమైజ్ బోర్డులోకి బీజేపీ వెళ్ళిపోయిందా అనే అనుమానం. అదే ఎందుకంటే మనకు ఫస్ట్ టర్మ్లో ఓటుకు నోటు కేసు కనపడింది ఇదే తరహాలో. తర్వాత వాళ్ళు ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు, 2-2 చెల్లు ఆయన నడు పంపించారు. సేమ్ ఇలానే జరిగింది అనుకుంటారు అనిపిస్తుంది. మరి చూడటానికి ఇదో కేసు, బిఎల్ సంతోష్కి నోటీసులు, ఆయన కోర్టు ద్వారా రిలీఫ్, ఇవి కూడా కోర్టు ద్వారా రిలీఫ్ తెచ్చుకునే పరిస్థితి. సో ఈ రెండు చెల్లు అయినాక ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చారని అనుమానం మనకి. ఐ కెనాట్ కరాఖండి ఇది నిజమని చెప్పలేను కానీ, బట్ ఏమైనా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. మేము ఎక్కడ పోయినా నేను బీజేపీగా ఉన్నా కదా, ఏ ప్రాంతానికి పోయి ఎక్కడ మేము కార్యకర్తలు అడ్రస్ చేసినా ఫస్ట్ అసలు మీరు బండి సంజయ్ ఎందుకు తీశారో చెప్పండి అనేటువంటి ప్రశ్న. ఆయన సమాధానం లేదు, ఎందుకు తీశారని సమాధానం లేదు. సో వాళ్ళు పోనీ తీసిన వాళ్ళు తీశారు, గీటలు అందరికి ఇస్తే ఏదో ఒక నరుక్కుంటూ పోయేవాడు. ఇంకో డైరెక్షన్లో నాయకత్వం నడిచేది, అట్లా చేయలేదు. కిషన్ రెడ్డి గారిని పట్టుకొచ్చారు. కిషన్ రెడ్డి అనే ఎవరికల్లా, ఆయన సౌమ్యుడు, అందరినీ సాటిస్ఫై చేయాలంటే నడవదు అది. ఇప్పుడు ఇప్పుడు ఈటల రాజేంద్రలా అని తిట్టాలి, లేదా బండి సంజయ్ రాయన తిట్టాలి, ఎందుకంటే అవతల తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ ఆ పార్టీలో. బీఆర్ఎస్ అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి లాగా వెళ్ళాలి లాగా, లేదా రేవంత్ రెడ్డి లాగానే అగ్రెసివ్గా ఉండాలి. ఆ అగ్రెషన్ అప్పుడు వీళ్ళది మ్యాచింగ్ లేదు, అది కిషన్ రెడ్డి ద్వారా సాధ్యపడదు. సో ఇక్కడ చూస్తే
అతనితో మ్యాచ్ అయ్యేటువంటి లెవెల్లో ఇక్కడ ఓన్లీ రేవంత్ ఉన్నాడు అప్పుడు అగ్రెషన్లో. సో దానివల్ల మీ అందరం కూడా చివరి నిమిషాలైనా సరే నేను కాంగ్రెస్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ అనుకున్న విధంగానే సీట్లు కూడా వచ్చాయి. కాకపోతే అప్పుడు మా అంచనా ఏంటంటే 70 సీట్లు తక్కువ రాకూడదని, కానీ 65 దగ్గర అయిపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ అనుకున్న మార్పు అయితే జరిగింది. దానికి మేము చాలా సంతోషపడ్డాం. మూడోసారి ఆయన చేతికే పగ్గాలు వస్తే మనం చూసాం కదండి, వ్యవస్థలు అనేది ఉత్త కరప్షనే కాదు, వ్యవస్థలు కూడా విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, వైద్య వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, ఇవన్నీ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్. కొన్ని మంచి పనులు చేస్తే చేసి ఉండొచ్చు, ఈ ఫ్రీ ఇది పవర్ కట్ లేనటువంటి పవర్. కానీ నేను మొన్న మనం శ్వేతపత్రం ప్రకటిస్తే 86,000 కోట్ల బకాయిలు అప్పులు అప్పులు తెచ్చారు. పౌర సరఫరాల శాఖలు కూడా ఈ పౌర సరఫరాలు 56,000 కోట్ల అప్పు, ఇది రకరకాల అప్పులు. అసలు మనం 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అని మీ అపోజిషన్లో ఉండి గొంతు చేయించుకుని అప్పులు వీళ్ళు నెట్టారు అంటుండేవాళ్ళం. తీరా శ్వేతపత్రం వచ్చినాక అర్థమైంది ఏంటంటే 6,71,000 కోట్ల అప్పు అంచనా వేసిన దానికంటే ఇంకో 2 లక్ష కోట్లు ఎక్కువనే ఉంది. కానీ దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సంపద సృష్టించాము, అది వీళ్ళు చెప్పట్లేదు అని అంటారు. సంపద అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిసిటీ మీద 5,000 కోట్లు తీసుకొచ్చారు, కొత్త సబ్స్టేషన్లు కట్టారు, కొత్త పోల్స్ ఇస్తారు, కొత్త వైర్లు ఇస్తారు. ఏది అమ్ముతారు మీరు? సబ్స్టేషన్ అమ్ముతారా, లేకపోతే సబ్స్టేషన్ ల్యాండ్ అమ్ముతారా, ఎలక్ట్రిక్ పోల్ అమ్ముతారా, వైర్లు అమ్ముతారా? అవి సంపద అయినా కూడా అంటే సచివాలయం, ఇప్పుడు సచివాలయం కట్టారు, కాళేశ్వరం కట్టారు, ఎంత కాళేశ్వరం కడితే కుంగిపోయింది కాదు. అవునా, ఇప్పుడు కాళేశ్వరం కట్టారు, ఎందుకు కట్టారు? 10 ఏళ్ళు వర్షాలు మీకు అవసరం రాలే. ఆ వాటర్ లిఫ్ట్ చేసి ఇరిగేషన్ ఫెసిలిటీని అదనంగా క్రియేట్ చేయాల్సిన అవసరం రానేలేదు.